తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటైన విశాఖ జిల్లా పెదబైలు మండలం పరేడ పంచాయతీలో వైఎస్ఆర్సీపీకి బలపరిచిన అభ్యర్థిగా అతిపిన్న వయసులోనే చెండా రవిశంకర్ గెలుపొందారు. దీంతో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువాతో సత్కరించి నూతన సర్పంచ్ను అభినందించారు. అందరికీ నమస్కారాలు. నా పేరు చెండా రవిశంకర్. పెద్దాపూర్ గ్రామం పరేడ పంచాయతీ పెదబైల్ మండలం విశాఖపట్నం జిల్లా. నేను మొన్న స్థానిక ఎలక్షన్లో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరపున బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాను. పరేడ పంచాయతీలో 30 సంవత్సరాల నుండి టీడీపీ కంచుకోట అయినటువంటి పరేడ పంచాయతీలో ఈ సంవత్సరం 131 ఓట్ల మెజారిటీతో గెలిచాను. ఆ గెలుపు నాది కాదు, మా పరేడ గ్రామ ప్రజలందరిది. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్. నేను ఒక సంవత్సరం వరకు విశాఖపట్నంలో పాత్ర ఇండియా బీపీఓ సర్వీస్లో 1 ఇయర్ జాబ్ చేశాను. నాకు శాలరీ 25 నుండి 25 వేల వరకు వచ్చేది. నేను 1 ఇయర్ జాబ్ చేసి తర్వాత రిజైన్ ఇచ్చేసి ఊరిలోకి వచ్చాను. ఊరిలోకి వచ్చిన తర్వాత రాజకీయంలో ఉండాలని నా యొక్క కోరిక, ప్రజాసేవ చేయాలని నాకుంది. అందుకు గౌరవనీయులు అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చెట్టి పాల్గుణ గారితో కలిశాను. అలాగే పాల్గుణ గారు తనయుడు గౌరవనీయులు శ్రీ చెట్టి వినయ్ గారు సపోర్ట్తో ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచాను. అలాగే మా గ్రామ పెద్దలు అండదండతో, అలాగే యూత్ కుర్రోళ్ళందరూ నాకు చాలా విధాలుగా సపోర్ట్ చేసి మా పరేడ గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించారు. రవిశంకర్ గారు, మరి పరేడ పంచాయతీ ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు మీరు? మొట్టమొదటిసారిగా స్ట్రీట్ లైట్లు, అలాగే రింగ్ రోడ్స్, వాటర్, అలాగే పచ్చదనం, ప్రతి ఊరికి పచ్చదనంగా ఉంచాలని అనుకుంటున్నాను. ప్రతి ఊర్లో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ జగన్ గారు లాగే, జగన్ గారు నవరత్నాలు ఎలా పెట్టారో మేము కూడా కొన్ని నవరత్నాలు మా ప్లానింగ్స్తో మేము పెట్టి అది పని చేసి చూపించిన తర్వాత ఆ నవరత్నాలు మేము చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు బీటెక్ వరకు చదువుకున్నామన్నారు కదా, మరి ఉద్యోగం చేయకుండా ప్రజాసేవకే చేయాలనేటువంటి సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? మా నాన్నగారు చెండా రాజారావు గారు ఉన్నప్పటి నుండి మా వాళ్ళందరూ రాజకీయంగా ఉండేవాళ్ళు. మా అది వారసత్వంతో వచ్చిందేమో అని అనుకుంటున్నాను. అలాగే నాకు కూడా రాజకీయం అంటే చాలా ఇష్టం. చదువు కేవలం తెలివితేటల కోసమే చదువుకున్నానేమో అనిపించింది రాజకీయంకి వచ్చిన తర్వాత. ప్రస్తుతం మీ వయసు ఎంత అండి రవిశంకర్ గారు? 24 సార్. ఇప్పుడు రానున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించడానికి మీరు ముందుకుంటామంటున్నారు కనుక మీ పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 17 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ 17 గ్రామాలకు ఏమైనా మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ చేయడానికి మీరు ఏమైనా ముందస్తుగా అనుకున్నారా? ముందస్తుగా అనుకున్నాం సార్. అలాగే ఫస్ట్ ఇప్పుడు ఒక 15 రోజుల తర్వాత మేము సచివాలయ ఉద్యోగులతో, అలాగే వాలంటీర్లతో, అలాగే గ్రామాల్లో ఉన్న టీచర్స్కి, అలాగే ఆశా వర్కర్లకి, అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ చెప్పి ఊరూరు మేము సచివాలయ ఉద్యోగులతో, అలాగే వాలంటీర్స్తో మేము ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ చేసి పెన్షన్ అయితేనేమి, లేకపోతే ఆరోగ్య రైతు భరోసా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా మేము సాల్వ్ చేస్తామండి.